ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వార్డు కౌన్సిలర్లు అభ్యర్థులు ఈ రోజు మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా 6వ వార్డుకు సంబంధించిన ఎన్నికైనటువంటి బల్ల గిరిబాబు చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ పలాసని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తారని అసలు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. అలాగే వైస్ చైర్మన్ గా బోరా కృష్ణారావు ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై దృష్టి పెట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు. మీ పేరు చెప్పుకోండమ్మా. చెప్పమ్మా. నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యులను సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహిస్తుననియు దైవ సాక్ష్య లేదా సత్యనిష్ట అనే చెప్పుకోండి. దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. గుచ్చు జాగారావు నేను చేపట్టనున్న పలాసా కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యుడు అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన సిద్ధాంతం కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుతున్నాను. థ్యాంక్ యూ.